महाराजा, మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అడగచ్చు. 12 లో నుంచి 4 తీసివేస్తే ఎంత అని అడుగుతాడు ధర్మాంగతుడు. ఆ ప్రశ్నకు ఎక్కువసేపు ఆలోచించదు వీరగుప్తుడి వేషంలో ఉన్న చంద్రలేఖ. దానికి బదులు ఇలా ఇస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం సున్నా మహారాజా. 12 లో నుండి 4 తీసివేస్తే ఏమీ మిగలదు అని సమాధానం చెబుతుంది. అది విన్న ఆ సభలోని వారందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు ధర్మాంగదుడు చాలా సంతోషంగా ఇలా అంటాడు. నువ్వు చెప్పిన సమాధానం సరైంది వీరగుప్త, కాని అది ఎలా సరైందో కాస్త వివరించి చెప్పగలవా? తప్పకుండా మహారాజా. మీరు అడిగిన ప్రశ్నలో 12 అంటే 12 మాసాలని అర్థం. ఇక అందులో 4 అంటే 4 మాసాల వర్షాకాలమని అర్థం. ఇక ఏడాదిలో వర్షాకాలాన్ని తీసివేస్తే, అనగా వర్షాలు పడకపోతే, మనకు పండే పంటలు సున్నా. కాబట్టి 12లో నుంచి 4 తీసేస్తే సున్నా. ఆ విధంగా నేను చెప్పిన సమాధానం సరైనదే మహారాజా అని చెబుతాడు వీరగుప్తుడు. దానితో ధర్మాంగతుడికి చాలా సంతోషం కలుగుతుంది. వెంటనే వీరగుప్తుణ్ణి మంత్రిగా నియమిస్తూ ఆజ్ఞాపిస్తాడు. ఆ సమాధానానికి సభలో ఉన్నవారే కాకుండా మంత్రిస్థానానికి పోటీ పడిన అనేక మంది కూడా ఆశ్చర్యపోతారు. ఏమైతేనే వీరగుప్తుడి వేషంలో ఉన్న చంద్రలేఖ త్రిగర్తకు మంత్రిగా నియమితురాలై తాను అనుకున్నది సాధిస్తుంది. మహారాజా, మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ని పదవిలో నియమించినందుకు మీకు ధన్యవాదములు. లేదు మహామంత్రి, ఇందులో నా కరుణేం లేదు. కేవలం నీ తెలివితేటలు మాత్రమే నీకు ఈ పదవి రావడానికి కారణమయ్యాయి. అవే తెలివితేటలతో మీరు మన రాజ్యపాలనలో మెరుగైన సలహాలతో రాజ్య సంక్షేమానికి కృషి చేయండి. అది మొదలు వీరగుప్తుడి సలహాలతో దేశం సుభిక్షమవుతుంది. పాడి పంటలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ధర్మాంగదుడు రాజ్యభారాన్ని వీరగుప్తునిపై వేసి హాయిగా ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకనాడు వీరగుప్తుడు నగర పర్యటన చేస్తూ ఉంటాడు. ఒక వీధి వెంట వెళుతుండగా అతడి చెవులకు వసంత కోకిలలాంటి ఒక చక్కనైన గానం వినిపిస్తుంది. అప్పుడు అతను ఒక సేవకుణ్ణి పిలిచి ఇలా అంటాడు. అక్కడేదో సంగీతం వినవస్తుంది, అదేమిటో కనుక్కుండ్రా అని అనగానే అప్పుడు వాడు చప్పున పోయి అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుని తిరిగి వచ్చి ఇలా అంటాడు. దేవరా, ఇక్కడికి దగ్గరలో తారకేశ్వరాలయం అని ఒకటుంది. ఆ మండపంలో ఒక భక్తురాలు ఏవేవో పాటలు పాడుకుంటున్నది అని తాను చూసి వచ్చిన సంగతి చెబుతాడు ఆ సేవకుడు. అప్పుడు వీరగుప్తుడు రూపంలో ఉన్న చంద్రలేఖ వెంటనే రథం దిగి ఆ ఆలయం వైపు వెళుతుంది. ముఖమండపంలో తంత్రీనాదంతో కంఠస్వరాన్ని మేళవించి మనోహరంగా పాడుతున్న భక్తురాలి వంక కొంతసేపు రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటుంది. వీరగుప్తుని వేషంలో ఉన్న చంద్రలేఖ కన్నుల వెంట ఆనంద భాష్పాలు జాలువారుతూ ఉండగా ఉత్తరీయంతో తుడుచుకుంటుంది. ఆమె మరెవరో కాదు, సాక్షాత్తు తిలోత్తమే. ఆ పాట ముగియగానే తిలోత్తమ లోపలికి వెళ్లేందుకు సిద్ధపడుతుంది. అప్పుడు ఆమెను నిలువరించి, అమ్మాయి, ఇంత చిన్న వయసులో నీకీ వైరాగ్యమేమిటి? ఎవరు నువ్వు? ఎందుకిలా మారావు? నన్ను పరాయితాన్ని అనుకోకు అంటాడు వీరగుప్తుడు. ఆ మాటకు తిలోత్తమ ఆశ్చర్యపడి చూస్తుండగా వీరగుప్తుడిగా ఉన్న చంద్రలేఖ తనను తాను సవరించుకుని ఇలా అంటుంది. అదే, నన్ను పరాయివాడిగా అనుకోకు. నీ సోదరునిగా భావించి నీకు కలిగిన కష్టమేమిటో చెప్పు అని అంటుంది. అప్పుడు తిలోత్తమ తన కథను ఇలా చెబుతుంది. నా పేరు తిలోత్తమ. నేను రామచంద్ర నగరాన్ని ఏలే వీరసేనుని కుమార్తెను. ఒకసారి నేను, నా మిత్రురాలైన చంద్రలేఖ, మరికొందరు చెలికత్తెలతో కలిసి ఊరు బయట తోటలో నిద్రిస్తుండగా ఇద్దరు దొంగలు నన్ను అపహరించారు. అడవిలోకి తీసుకెళ్లి నా నగలన్నీ లాక్కున్నారు. ఆ భద్రుడు చెప్తేనే నేను చంద్రలేఖ అనుకుని పొరపాటును ఎత్తుకొచ్చాం. జరిగిందేదో జరిగిపోయింది. మేం చెప్పినట్లు విను. నిన్ను మేమెక్కడో కొనుక్కుని వచ్చినట్లు చెబుతాం. నువ్వు కూడా అలాగే చెప్పాలి, లేదా నిన్ను ఇక్కడే చంపేసి మేం వెళ్ళిపోతాం. అలా వారు నన్ను బెదిరించేసరికి నా ప్రాణాల మీద తీపి కొద్దీ నేను ఒప్పుకున్నాను. వాళ్ళు నన్ను ఈ పట్టణానికి తీసుకువచ్చి ఒక వర్తకునికి దాసిగా అమ్మేశారు. నేను వారింట్లో చాలా కాలం సేవలు చేశాను. రోజులు బాగానే గడుస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో అప్పటి వరకు దేశాటనలో ఉన్న ఆ వర్తకుని కుమారుడు వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి నాతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. నేను నా యజమానులతో ఎంతగా మొరపెట్టుకున్నా వాణ్ణి ఏమీ చేయలేదు. చివరికి విరక్తి చెంది ఒకనాటి రాత్రి తారకేశ్వర స్వామికి ప్రదక్షిణం చేసి వెనక ఉండే బావిలో దూకి మరణించాలని నిశ్చయించుకున్నాను. ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఎవరివో మాటలు వినిపించాయి. ఆ మాటలు ఒక సాధువుగారివి. శిష్యా,
ఈ దేహం గాలికి రెపరెపలాడే దీపంలాంటిది. దీనికి కలిగే పుత్రమిత్రాది బంధాలన్నీ స్వప్నంలో మనసుకు కలిగే సందడి వంటివి. బొమ్మలు చేసే నాట్యాల్లాగా ఇక్కడ మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులైన ఇంద్రజాలాలే, నిజాలు కావు. ఐహిక సుఖాల వల్ల మనం మూటగొట్టుకునేదేవీ లేదు. నా సంగతే తీసుకో. నేను పూర్వాశ్రమంలో శ్రీహరిపురంలో నివసించేవాణ్ణి. ప్రతిదినం పూలమాలలు అల్లి స్వామిని అర్చించేవాణ్ణి. ఆయన వరప్రభావం వల్ల చక్కని కొడుకును కన్నాను. వాడు పుట్టిన వెంటనే తల్లిని పోగొట్టుకున్నాడు. దాంతో నేనే తల్లి తండ్రి అయ్యవాణ్ణి అల్లారుముద్దుగా పెంచాను. వాడొకరోజున పూలదండలు అమ్ముకుని వస్తానని వెళ్ళి మళ్ళీ ఇంటికి రాలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఎంతైనా కన్న కొడుకు కదా, వాడు దూరమైతే తట్టుకోలేకపోయాను. నిద్రాహారాలు మానేశాను. చనిపోవాలని నిశ్చయించుకున్నాను. అలాంటి సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చాడు. బలదేవా, పుత్రవ్యామోహంతో నువ్వు బలవన్మరణం పొందాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అలాంటి పనులెప్పుడూ చేయకు. నీవు దైవభక్తినివి కదా, ఆత్మహత్య చేసుకుంటే పూర్వపుణ్యమంతా కరిగిపోతుంది, మరణానంతరం నీచకతులకు పోవాల్సి వస్తుంది అని నాలుగు మంచి మాటలు చెప్పి నా ప్రయత్నం విరమింపచేశాడు. అప్పట్నుంచి నేను ఈ వేషాన్ని ధరించి తిరుగుతున్నాను. పెద్దల వల్ల కొంత ఆత్మజ్ఞానం సంపాదించుకున్నాను, మనశ్శాంతి పొందాను. అలా ఆ సాధువు చెప్పినట్టు ఆ మాటలన్నీ నేను శ్రద్ధగా విన్నాను. నా చేత ఆత్మహత్య మాన్పించడానికి తారకేశ్వరుడే ఇలాంటి ఏర్పాటు చేసి ఉంటాడని నమ్మకంగా అనిపించింది. చచ్చిన తర్వాత కూడా కష్టాలు పాలవడం ఏమంత మంచిది కాదని తోచింది. అప్పటి వరకు పడ్డవాటి కంటే ఎక్కువ కష్టాలు రావు కదా అనే ధీమాతో బతకాలని నిర్ణయించుకున్నాను. నన్ను డబ్బిచ్చి కొనుక్కున్న వర్తకుని ఇంటికి మళ్లీ వెళ్లాను. రెండు రోజులు మెదలకుండా ఊరుకున్న తర్వాత ఒకనాటి రాత్రి ఆ వర్తకుని కుమారుడు మళ్లీ నా వద్దకు వచ్చాడు. తన చేతిలో కత్తి ఉంది. నన్ను వరిస్తావా లేక చస్తావా, ఈరోజు అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను, మర్యాదగా లొంగిపో అని బెదిరించాడు. నేను పెద్ద పెట్టున శోకాలు పెట్టాను. తర్వాత వాడిపై తిరగబడ్డాను. ఇక మా మధ్య జరిగిన పెనుగులాటలో అనుకోకుండా వాడి తల పగిలిపోయి వాడు చచ్చిపోయాడు. అలా జరిగిన దాంట్లో నా తప్పేమీ లేకపోవటం వల్ల వారు నన్ను శిక్షించలేకపోయారు. కానీ నాకు వాళ్ళింట్లో స్థానం పోయింది. అప్పుడే నేను ఈ ఆలయానికి వచ్చిన ఆ యోగి పుంగవుణ్ణి ఆశ్రయించాను. ఇక్కడ నాకు ఏ లోటు లేదు అంటూ తిలోత్తమ తన కథనంతా చెప్పుకొస్తుంది. మంత్రి రూపంలో ఉన్న చంద్రలేఖ సావధానంగా ఆ కథంతా విని తానే చంద్రలేఖనని తిలోత్తమకు ఎలా చెప్పాలి, ఆమెను తిరిగి తన ఇంటికి ఎలా పంపాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక సేవకుడు వచ్చి ఇలా అంటాడు. మహామంత్రి, మహామంత్రి, ఎవరో ఒక విదేశీ యువకుడు తమ దర్శనం కోసం వచ్చాడు, ప్రవేశపెట్టమంటారా అని అడుగుతాడు. దానికి మంత్రి వీరగుప్తుడి వేషంలో ఉన్న చంద్రలేఖ అంగీకరిస్తుంది. కొద్దిసేపటికి ఆ యువకుడు లోపలికి వస్తాడు. చంద్రలేఖకు నమస్కరించి ఇలా అంటాడు. అయ్యా, నా పేరు గౌతముడు. తప్పిపోయిన మా మిత్రుణ్ణి వెతుక్కుంటూ దేశాలు తిరిగాను. చివరికి మా వాణ్ణి హస్తినాపురంలో కనుక్కోగలిగాను. వాణ్ణి వెంటబెట్టుకుని మా పట్టణానికి వెళ్తూ మీ రాజ్యానికి వచ్చాను. ఇక్కడ్నుంచి మేం ఓడ ఎక్కి వెళ్లాల్సి ఉంది. ఈవేళ సాయంకాలానికి లంగరు విడుస్తారంట. మేం విదేశీయులం కాబట్టి పూర్తిగా పరీక్షించేదాకా మమ్మల్ని ఓడ ఎక్కనివ్వరట. ఆ పరీక్షలన్నీ పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టేటట్లుంది. అప్పటిదాకా ఆగితే ఓడ వెళ్లిపోతుంది, మా ప్రయాణం తప్పిపోతుంది. మేము ఇల్లు వదిలి చాలా కాలమైంది. దయచేసి మీరు ఎలాగైనా ఈరోజే మా ప్రయాణం సాగేలా ఆజ్ఞాపత్రికలు ఇప్పిస్తే సంతోషిస్తాను. మీకు ఇదే నా విన్నపం అని చెబుతాడు గౌతముడు. ఆ వచ్చింది శ్రీకరుడి స్నేహితుడు గౌతముడని, అతనికి శ్రీకరుడి జాడ తెలిసిందని అర్థమైన చంద్రలేఖ ఎంతో ఆశ్చర్యం చెంది అంతకు మించిన సంతోషంతో అతనికి తానే చంద్రలేఖను అనే నిజం చెప్పాలని అనుకున్నా తాను ఆ రాజ్యానికి మంత్రి కావడం వల్ల తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆహా, కాలమే మంచి చెట్టలు చూస్తుంది. ఓర్పు కలిగి ఉన్నవారికే దుఃఖాలు వచ్చినట్లే సుఖాలు కూడా ప్రయత్నంగా వస్తాయనుకుంటా అని అనుకుని వెంటనే తేరుకుని అతనితో ఇలా అంటుంది. ఓ యువకుడా, మీరు ఈరోజే ఓడ ఎక్కాలని అనుకుంటే నేను స్వయంగా మిమ్మల్ని పరీక్షిస్తాను. మీ మిత్రుని కూడా తీసుకుని మా మందిరానికి రండి. కొంచెం ఆలస్యమైనా మీకోసం ఓడను నిలిపివేస్తాను. మీలాంటి వారికి ఈ పాటి ఉపకారం చేసిపెట్టడం విశేషమే కదా అని చెప్పి తన మందిరం చూపించడానికి ఒక భటుణ్ణి గౌతముని వెంట పంపిస్తుంది. అతను వెళ్ళిపోయాక తిలోత్తమ వంక చూసి, అమ్మా,
నువ్వు రాచబిట్టవు. ఇలా నీచవృత్తిని చేపట్టడం న్యాయం కాదు. మీ తండ్రికి ఉత్తరం రాసి నిన్ను మీ దేశానికి పంపిస్తాను. అంతవరకు మా అంతఃపుర స్త్రీలతో కలిసి ఉండవచ్చు అని చెప్పి ఒప్పిస్తుంది. తిలోత్తమ తనకు దక్కిన అపూర్వ గౌరవానికి చాలా సంతోషిస్తుంది. చంద్రలేఖ పంపిన పల్లకీ ఎక్కి ఆమె మందిరానికి వెళుతుంది. ఈలోపుగా చంద్రలేఖ పురుషవేషం తీసివేసి ఆ ఇంటిలోని తిలోత్తమకు తన నిజరూపంలో కనిపిస్తుంది. మొదట ఆమెను చూసి మంత్రిగారి భార్య కాబోలు అనుకుంటుంది తిలోత్తమ. కాని ఆమె సాక్షాత్తు తన ప్రాణమిత్రురాలైన చంద్రలేఖే అని తెలిసిన తరువాత తిలోత్తమ ఆశ్చర్యానికి అంతే లేకుండా పోతుంది. వెంటనే ఆమె చంద్రలేఖను కౌగిలించుకుని బావురుమంటుంది. చంద్రలేఖ ఆమెను ఓదార్చి అప్పటి వరకు తనకు చెప్పని వృత్తాంతమంతా చెబుతుంది. సఖి, మనకిప్పుడు మంచికాలం వచ్చింది. నువ్వు ఏమీ బాధపడకు. ఆనాడు నీకు కలలో కనపడి నీ చిత్రలేఖనంలో బొమ్మగా మారిన ఆ దివ్యపురుషుడు ఇప్పుడు ఏ పట్టణంలోనే ఉన్నాడు. కొద్దిసేపటిలో మన దగ్గరకు అతను రాబోతున్నాడు. అతని వృత్తాంతం నాకు కొంతవరకు తెలిసినా ఇప్పటివరకు నీతో చెప్పలేదు. అతని చేతే అది చెప్పిస్తాను అంటుంది చంద్రలేఖ. ఆమె ఆ మాట చెబుతున్నంతలోనే చంద్రలేఖ గురించి పూర్తిగా తెలిసిన ఆమె ఆంతరంగిక సఖురాలు అక్కడికి వచ్చేలా అంటుంది. అమ్మా, ఎవరూ ఇద్దరు విదేశీ యువకులు వచ్చారు. వారికి మంత్రిగారి దర్శనం కావాలని కోరుతున్నారు. మీరు మీ వేషం మార్చుకుంటే వారిని లోపలికి పంపిస్తాను. అవసరం లేదు సఖీ, వారిని నువ్వు వెంటనే లోపలికి పంపించచ్చు. వారికి కూడా నా నిజరూపం ఏమిటో తెలియాలి. అలాగేనమ్మా, వారిని ఇప్పుడే ఇక్కడికి ప్రవేశపెడతాను అని ఆమె అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అలా కొంతసేపటికి అక్కడికి గౌతముడితో పాటు శ్రీకరుడు కూడా వస్తాడు. అయితే అక్కడ ఇద్దరూ స్త్రీలే ఉండటం చూసి దారితప్పి వచ్చాం కాబోలనుకుని వెళ్ళిపోబోతారు. కాని చంద్రలేఖ వారిని ఆపుతుంది. మునుపటికన్నా అద్భుతమైన తేజస్సుతో శ్రీకరుడు వెలిగిపోతూ ఉండటం చూసి చంద్రలేఖ, తిలోత్తమ ఆశ్చర్యపడతారు. చాలా కాలం తర్వాత కలుసుకున్న ఆనందంలో వారిలో ఎవరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అలా కొంతసేపు గడిచిన తర్వాత గౌతముడు ముందుగా ఇలా అంటాడు. మొత్తానికి మనమంతా ఇలా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ శ్రీకరుణ్ణి వెతకడానికి ఈనాళ్లు నేను పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు అని చెప్పుకొస్తాడు గౌతముడు. అప్పుడు చంద్రలేఖ ఇలా అంటుంది. గౌతమా, నీ మిత్రుని కోసం నువ్వు చాలా కష్టాలు పడ్డావు. నీ మిత్రుని శ్రీకరుని రహస్యం ఇప్పటికీ ఒక ఇంద్రజాలంలా ఉంది. శ్రీహరిపురంలో అంతర్ధానమై హస్తినాపురంలో తేలేడంటున్నావు. ఇలాంటి చిత్రాలు నేనెక్కడా చూడలేదు సుమా. ఆనాడు ఏ చెట్టు నీ మిత్రుణ్ణి ఎగరేసుకుపోయి ఉండొచ్చు అన్నావు. నీ ఊహ నిజమేనా? ఇదిగో ఈ తిలోత్తమ ఇతని కోసం పిచ్చిపట్టి తిరుగుతోంది. అసలు ఇతను ఆమెకి ఎలా కనపడ్డాడో అనేది మరో రహస్యం. ఇక ఇతని తండ్రి బలదేవుడేమో కళ్లల్లో ప్రాణాలు నిలుపుకుని ఒక సాధువులా మారి ఇక్కడే ఎదురుచూస్తున్నాడు. ఆ తండ్రి కొడుకులిద్దర్నీ తర్వాత కలుపుతాను. ప్రస్తుతానికి ఈ వింతబాటసారి ఏ దేశాలు తిరిగారో ఏం చేశారో తెలియజేస్తే బావుంటుంది అని శ్రీకరుడు ఎలా మాయమయ్యాడో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా అడుగుతుంది చంద్రలేఖ. అప్పుడు ఆ మాటలు విన్న శ్రీకరుడు ఒకసారి మనసారా నవ్వి తన కథనంతా ఇలా చెప్పడం మొదలుపెడతాడు. ఆనాడు మా నాన్నకు భయపడి నీ సలహా మేరకు నేను తోటలో ప్రవేశించాను. ఒక పొడవాటి వృక్షాన్ని ఎక్కి ఆ చెట్టు ఆకుల చాటున దాక్కున్నాను. అప్పుడు నాకు ఆ నడిరాత్రివేళ ఏవో మాటలు వినిపించాయి. అదిరిపడి తలెత్తి చూశాను. మెరుపు తీగల్లాంటి కాంతులేవో నామీద పడసాగాయి. చూస్తున్నంతలోనే ఆ కాంతిమండలం నేనెక్కిన చెట్టు సమీపంలోకి వచ్చేసింది. చూడపోతే ఏదో బంగారు రథంలా ఉంది, కాని ఆకాశంలో ఎగురుతోంది. అందులో ఎవరో గంధర్వుల్లా ఉన్నారు. సఖీ, మన పైనానికి ఆటంకం కలిగించేందుకు వాయుదేవుడు ఈ పూల సువాసనలతో ఆతిథ్యం ఇచ్చి మనల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కాబోలు. వేగంగా పోయి నీకు కావలసిన పూలను కోసి తెచ్చుకో. జయంత, నేనొక్కదాన్నే వెళ్లలేను, నువ్వు కూడా రావాలి అంటూ చేయి పుచ్చుకుని విమానం నుంచి అతణ్ణి కూడా కిందకి దించింది. విమానం కూడా నా చేతికి అందే ఎత్తులో ఆకాశంలోనే ఉంది. నేను సాహసంతో దానిలోకెక్కాను. అందులో ఒక స్తంభం చాటున బొమ్మలా నిలబడ్డాను. ఇంతలో వారిద్దరూ తిరిగి వచ్చారు. వారెక్కిన వెంటనే విమానం మరతిప్పిన బొమ్మలా రివ్వున ఎగురుతూ ఆకాశంలో ప్రయాణించసాగింది. నేను జారిపోతానేమోనని స్తంభాన్ని గట్టిగా పట్టుకున్నాను. కాని కొద్దిగా కూడా కుదుపులేదు. కాసేపటికి కిందకి చూస్తే అంతా మసకమసగ్గా ఉంది, కాని భూమి కనిపించలేదు. మనోహర, ఈ పూలు వింతగా ఉన్నాయి. ఇలాంటివి మన లోకంలో దొరుకుతాయా? మనుషులు మనకంటే తక్కువ వారని చెబుతారు కదా, వారికింతటి భోగాలేమిటి? తప్పు,
అలా అనుకోవద్దు. రూపంలు భోగంలు దేవతలను తిరస్కరించే వాళ్ళు మనుషుల్లో అనేక మంది ఉన్నారు. ఒకప్పుడు మీ ఊర్వశి పురూరవ చక్రవర్తిని వరించలేదా? మానవుడైన మహర్షికి బ్రహ్మ కానుకగా ఇచ్చిన అహల్యపై మా తండ్రి మనసు పడినందువల్లే ఆయన శాపానికి గురయ్యాడు. జరామరణ వ్యాధులు ఆకలి దప్పికలు మానవులకు ఉన్నాయి, మనకు లేవు. ఇదే వారికి మనకి ఉన్న వ్యత్యాసం. ఇది కాకుండా దేవలోకంలో ఉండే గొప్ప వస్తు సముదాయమంతా భూమిపైన ఉంది. నాకు తెలిసినంతవరకు సంగీతం పాడే చెట్లు మాత్రం భూమిపై లేవనుకుంటాను అని అతను ఆమెకు ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. ఇంతలో ఆ విమానానికి అతి సమీపంలో పెద్ద కలకలం రేగింది. ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఇంతలో భళ్ళున ఒక మెరుపు మెరిసింది. అప్పుడు ఏం జరిగిందంటే, అసలు ఆ విమానంలో ఉన్న శ్రీకరుడికి ఏమి జరిగిందో శ్రీకర రహస్యం 4వ భాగంలో చూడండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.